చెప్పండి. పాత్రికేయ రంగంలో ఇంకా జర్నలిస్టులుగా ఉన్న వారికి సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మంత్రి అయినటువంటి మరుసటి రోజు నుండి కూడా చార్జ్ తీసుకున్న వెంటనే నా దృష్టికి తీసుకొచ్చారు. నేను అదే సమయంలో ఏం చెప్తున్నానంటే, మీరు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆశాంతం వింటాం, అర్థం చేసుకుంటాం, పరిష్కారానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా అన్వేషిస్తాం. ఇవన్నీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ సమస్య నుంచి దానికి వారిచ్చినటువంటి సూచనల ప్రకారంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. జర్నలిస్ట్ సోదరులు భావించాల్సింది ఏంటంటే, మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే, మీరు మేము ప్రజలకు సేవ చేసేటువంటి క్రమంలో సమస్య పరిష్కారం అనేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో అది జరగాలనేటువంటిది నా ఉద్దేశం. కొంతమంది పని కట్టుకుని దీన్ని ఒక సమస్యగా మళ్ళీ ప్రజలకు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను 2001 నుంచి వాటి వరకు కూడా పాత్రికేయ రంగంలో మిత్రులందరితో పాటు నేను కూడా అదే అనేటువంటి భావనతో మసిలినవాడిని.